దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త మొదటి అధ్యాయము 17వ వచనం. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో నిశ్చయముగా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ఎందుకో దేవుడు ఈ వాగ్దానం మనకిస్తున్నారు. ఈ వాగ్దానం ఖచ్చితంగా మన పట్ల దేవుడు నెరవేర్చబోతున్నారని నమ్ముతున్నాను. మనకు ఇన్నాళ్ళు ఉన్న వేదనలో, ఇన్నాళ్ళు ఉన్న దుఃఖం, ఇన్నాళ్ళు ఉన్న టెన్షన్స్, టార్చర్ ఆయన తొలగిస్తేనేగా ఈ వాగ్దానం మన పట్ల నెరవేరేది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మీకు సంతోషం, మహా ఆనందం కలుగును. మామూలు ఆనందం కాదు, మహా ఆనందం, సంతోషం మనకు కలగబోతుంది. అది ఈ రోజైతే ఎంత బాగుందో. మీరు ఎదురు చూస్తున్న శుభవార్త మీరు వినబోతున్నారేమో, లేకపోతే మీరు ఎన్నాళ్ళు ఇన్నేళ్ళు మీరు చేస్తున్న ప్రార్థనలకు జవాబును మీరు వాళ్ళు పొందబోతున్నారేమో. అంత మాత్రమే కాదు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు దేని గురించి అయితే మీరు నలిగిపోతూ విసికి వేసారిపోయినట్టు అయిపోయారో, వాటిల్లో దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నారేమో. మన దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడండి. విశ్వాసంతో ఈ వాగ్దానం వింటూ నమ్మండి, ఖచ్చితంగా మన దేవుడు కార్యం చేయబోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మొదటి అధ్యాయంలో మనం పరిశీలిస్తే, ఇది ఎవరికి ఎవరు ఇస్తున్న వాగ్దానం అంటే, గాబ్రియేలు దూత ఎంతో నిష్ఠగా భక్తి చేస్తున్న జకరియా, ఎలిజబెత్ అనే దంపతులకు ఇస్తున్న వాగ్దానం. ఏమంటే వారిద్దరూ నిండు వృద్ధాప్యానికి వచ్చేశారు. చాలా ముసలవాళ్ళు వాళ్ళిద్దరూ, పాపం వాళ్ళకి పిల్లలు లేరు. జకరియా గారు ఆయన యాజక ధర్మం నిర్వర్తిస్తూ ఉండేవాడు. అంటే మీ భాషలో చెప్పాలంటే ఒక దైవజనుడు, ఒక దైవజనుడు ఆమెకు దైవజనురాలు. అనేక మంది ఆశీర్వాదాల కొరకు ప్రతినిత్యం ప్రార్థించేవారు వారు. కానీ వారింటిలో దేవుడు వారికి సంతానం ఇవ్వలేదు. చాలా అయినా సరే విశ్వాసంతో ఎదురు చూస్తూ ప్రార్థించారు, ప్రార్థించారు, ప్రార్థించారు. వారి గురించి మనం పరిశీలిస్తే మొదటి అధ్యాయంలో వారు మానక ప్రార్థన చేస్తూ నిరపరాధులుగా ఉన్నారంట. దేవుని సకలమైన ఆజ్ఞల చెప్పున నడుస్తూ ఆయన న్యాయవిధుల చెప్పును అనుసరిస్తూ ఉన్నారంట. దేవుని దృష్టికి వీరు నీతిమంతులుగా ఉన్నారంట. ఎంతో చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారు. ఇంత మంచి భక్తులు, ఇంత మంచి భక్తులు, కానీ వారికి ఆ లోపం, ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం అంటారు కదా, వారికి ఆ లోపం, ఆ లోపం వారి మైండ్ని ఎప్పటికప్పుడు తినేస్తుంది. ఎన్నో దేవుడు వారి కుటుంబంలో కూడా కార్యాలు చేస్తుంటారు, కానీ వారు అడిగిన కార్యం, వారికి ఒక కుమారుడు కావాలి లేక ఒక కుమార్తె కావాలి అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ అడిగారు. ఇక వృద్ధులైపోయారు, ఆ మాట అడగటం కూడా మానేశారు. ఇక మనసులో మాత్రం ఆ వేదన ఉంది, దేవుడు మాకు సంతానం ఇవ్వలేదు అని. అదొక వేదన, వృద్ధులైపోయారు. అందులోకి వీరిద్దరు ఎవరైనా పడిపోతే వీరిని లేవనెత్తి వీరికి అన్ని చేయటానికి ఇక వెనక ముందు ఎవరు లేరు. ఈ పరిస్థితుల్లో వారు వేదనతో దిగులుతో ఉన్న సమయంలో, ఒకనొక సమయంలో దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై దేవుడు చక్కగా జకరియాతో మాట్లాడుతున్నారు. భయపడద్దు జకరియా, నీకు వచ్చే ఈ రోజుకు ఒక కుమారుడు నీ ఒళ్ళో ఉండబోతున్నాడు. ఆ కుమారుడు పుట్టినందున మీకు సంతోషం, మహా ఆనందం కలగబోతుంది. మీకు మాత్రమే కాదు, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. అతడు ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రభుకి ముందుగా పంపబోతున్న ఆయన దూత. ఆయనకు యోహాను అని పేరు పెట్టండి.
ఇట్లా చక్కగా దేవదూత చెప్తే ఆ చెప్పిన మాట ఖచ్చితంగా వారి పట్ల నెరవేరింది. ప్రియ దైవ జనంగమా, ఈరోజు నీ వాగ్దానం మీకు వింటున్నారు కదా, వింటున్న మీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నారు. అయితే నమ్మండి, మీరు నమ్మితే ఇలాంటి మహిమలు చూస్తారు. వారికి అసాధ్యం పిల్లలు కలగటం, ఎందుకంటే ఆ బహు వృద్ధులైపోయారు. ఆమెకు స్త్రీ గర్భాలు ఆగిపోయి ఉంటాయి అప్పటికే. ఈయన కడు వృద్ధుడు, ఇలాంటి పరిస్థితుల్లో వీరికి ఎలా పిల్లలు పుడతారు? అసాధ్యం కదా. మన దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందంటారా? ఆయన చేయలేనిది ఏదైనా ఉందంటారా? అక్కడ వారికి పిల్లలు పుట్టడం, కొడుకు పుట్టడం అసాధ్యం. ఈ రోజున మీకున్న సమస్య తీరటం అసాధ్యం అని మనుషులు అంటున్నారా? మీకే అనిపించిందా అసాధ్యం అని? మీకున్న ఈ రోగం తగ్గటం అసాధ్యం అని మనుషులు అంటున్నారా? మీకే అనిపించిందా? మీకున్న ఈ సమస్య నుండి మీరు బయటపడటం అసాధ్యం అని మీకు అనిపించిందా? మీరున్న ఈ పరిస్థితుల్లో ఇక మీరు మంచి రోజులు చూడటం అనేది అసాధ్యం అని మీకు అనిపించిందా? అసాధ్యాలను సుసాధ్యపరిచేవాడే మన గొప్ప దేవుడు. వారు నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. వారు దేవుని ఆజ్ఞల చెప్పున, సకలమైన ఆజ్ఞల చెప్పున వారు నడుస్తున్నారు, నిరపరాధులుగా జీవిస్తున్నారు. మానక దేవుడిచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు అడిగింది చేసినా చేయకపోయినా, మానక వారు ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ ఉన్నారు. దేవుడు సన్నిధిలో వారు అలా చేస్తున్న భక్తిని మెచ్చిన దేవుడు అసాధ్యం అన్న పరిస్థితుల్లో కూడా సుసాధ్యపరిచి ఆమెకు చక్కని కుమారుని బహుమానం ఇచ్చాడు కదా. ఈ రోజున మనం కూడా ఇలా భక్తి చేద్దామా? నిరపరాధులుగా, నీతిమంతులుగా, దేవుని సకలమైన ఆజ్ఞల చెప్పున నడుస్తూ, అయ్యా మీరు చేసినా చేయకపోయినా, మీరు అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా, మా జీవితంలో మేము కోరింది మాకిచ్చినా ఇవ్వకపోయినా, మేము మిమ్మల్ని స్తుతించటం, మిమ్మల్ని ప్రార్థించటం మానమయ్యా, నమ్మకంగా మీ సన్నిధిలో మేము మిమ్మల్ని సేవిస్తామయ్యా అనిగిని మీరు తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని కట్టుబడి అలా నమ్మకంగా దేవుని సేవిస్తే ఏదో ఒక చల్లని పూట ఖచ్చితంగా ఇలాంటి శుభవార్త మీరు వింటారు. ఆ శుభవార్త ఏం చేయబోతుందో చెప్పనా? మీకు గొప్ప సంతోషం, మహా ఆనందం కలగజేయబోతుంది. కనుక నిరీక్షణతో నమ్మండి, ఎదురు చూడండి. ఒకవేళ మీరిన్నాళ్ళు ఇన్నేళ్ళు అలా ఎదురు చూస్తూనే అలా నమ్మకంగా వాక్యానుసారంగా జీవిస్తూ అలా నమ్మకంగా ఉన్నారేమో, మేబీ మీకోసమే శుభవార్త దేవుడు పంపించాడేమో, ఒక మంచి కార్యం ఏదో మీ జీవితంలో జరగబోతుందేమో. నమ్మండి, నమ్మితే మహిమలు చూస్తారు, నమ్మితే మహిమ కార్యాలు చూస్తారు. మనం అలా బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే లూకా శుభవార్తలో 2వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ 10వ వచనంలో ఒక మాట, దేవదూత గాబ్రియేలు దూత మరలా మరియకు అక్కడ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, ఆ దూత ఏమంటున్నాడంటే, భయపడుతూ ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ సువర్తమానం ఏంటో చెప్పన, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక్కింత మనం ఆలోచిస్తే అలనాడు ఆ యోహాను గారు పుట్టిన శుభవార్త ఆ కుటుంబానికే కావచ్చు, లేక అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ప్రజలకే పరిమితి కావచ్చు, కానీ సర్వలోకానికి సంతోషం కలిగించి, సర్వలోకానికి మహా ఆనందం కలిగించే ఆ శుభవార్త ఎవరి ద్వారా అంటే, ఇదిగో ఇక్కడ పుట్టబోతున్నారు ప్రభు అయిన యేసయ్య పుట్టారు. ఆయన జన్మించటం, ఈ లోకానికి రావటం అది ప్రపంచానికి శుభవార్త. కనుక ఆ శుభవార్త మనం పొందాలంటే ఆ దేవదూతతో పరలోక దేవదూతలంతా కలిసి పాడారండి. ఆ టైంలో ఆ పాట మనం 14వ వచనంలో చూస్తాం, ఈ 2వ అధ్యాయంలో ఆ శుభవార్తలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని వారు దేవుణ్ణి పాడి స్తుతిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ సమాధానం, ఆ సంతోషం, ఆ మహా ఆనందం కావాలంటే ఆయనకిష్టమైన జీవితం ఈ భూమి మీద జీవిస్తే వారికి మహా ఆనందం, సంతోషం దేవుడు కలగజేయటానికే యేసే వచ్చాను. ఒకవేళ బాప్తిసం ఇచ్చు యోహాను, ఆయన జననం జకరియా గారికి, ఎలిజబెత్ గారికి, వారి బంధువులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి స్నేహితులకు, అక్కడున్న ఆ సరౌండింగ్ నైబర్స్ అందరికీ ఒకవేళ ఆనంద సంతోషం కలిగించవచ్చేమో, కానీ యేసయ్య జననం
ప్రపంచానికి ఆనందం, ప్రపంచానికి మహా ఆనందం, గొప్ప సంతోషం. కనుక ఆయన మన కోసమే పుట్టారు. మనకు ఆ ఆనందం, ఆ సంతోషం ఇవ్వడానికే పుట్టారు. అది పొందాలంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే పొందుతాంగా. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మీ జీవితంలో ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఏమైనా జరిగినాయా? ఆయనకి ఇష్టం లేని మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా? ఆయనకి ఇష్టం లేని చూపులు ఏమైనా చూస్తున్నారా? ఆయనకి ఇష్టం లేని ఆలోచనలు ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? ఆయనకి ఇష్టం లేనివన్నీ మీరు ప్రక్కకు తోసేసి ఇక్కడి నుండైనా ఆయనకి ఇష్టలుగా ఈ రోజు నుండైనా మీరు జీవించగలిగితే మీకే మీకే ఈ మహా ఆనందం, మీకే ఈ సంతోషం. కనుక ఈ శుభవార్త మీకోసమే అని నమ్మండి, పొందుకోండి. దేవుడు ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడలకు దయచేసి సంతోషం, మహా ఆనందం కలగచేయండి. అలా కలగచేయటానికే లోకానికి మీరు వచ్చారు కదయ్యా. మిమ్మల్ని నమ్ముకొని ఎంతో ఆసక్తితో మీ వైపే చూస్తూ శ్రద్ధగా భక్తి చేస్తున్న మీ బిడ్డలందరి కుటుంబాల్లో ఈ మహా ఆనందం, సంతోషం మీరు అనుగ్రహించి మేలు చేయండి, మీరు మహిమ పొందమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పల్లోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.